Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-966666. కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈరోజు కొత్త కలెక్టర్ గారు వచ్చారు కాబట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరితో కూడా పరిచయ కార్యక్రమం చేయటమే కాకుండా ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే హౌసింగ్ ఎంతవరకు వచ్చింది ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టిడ్కో హౌసెస్ కూడా నెక్స్ట్ మంత్ ఓపెన్ చేయడానికి రెడీ జరుగుతున్నాయి కాబట్టి వాటి మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది అలాగే రైతులు పండించిన ధాన్యం కొనుగోలు మీద రివ్యూ తీసుకోవడం జరిగింది అలాగే ఇంకా పార్టీ వ్యవహారాలు కూడా ఇప్పుడు కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత లీడర్స్ అందరం కూడా కూర్చొని జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నిటి మీద కూడా డిస్కషన్ జరిగింది సో హ్యాపీగా ఈరోజు అందరం కూడా డిస్కషన్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ జగన్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయ్యే మెడికల్ కాలేజీని చూడటానికి బయలుదేరాం నేనైతే చాలా గర్వంగా చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి లేరు ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఉన్నారు ప్రతి విషయాన్ని కూడా తన సొంత కుటుంబానికి చేయటం చేసేటప్పుడు ఎంత చిత్తశుద్ధిగా చేస్తారో ఆ విధంగా రాష్ట్రానికి చేసే ప్రతి ఒక్క విషయం కూడా ఎంతో చిత్తశుద్ధిగా ఆయన చేయటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే కరోనా టైంలో మనకు అర్థమైంది గతంలో చంద్రబాబు నాయుడు నేను చక్రం తిప్పానని చెప్పుకోవటమే తప్ప మంచి హాస్పిటల్స్ కానీ మెడికల్ కాలేజీలు లేకపోవటం వల్ల మనం ఏ విధంగా ఇబ్బంది పడ్డాం కోవిడ్ టైంలో అనేది మనం అందరం కళ్ళారా చూసాం అలాంటి సమయంలో కూడా దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి టెస్టింగ్ల దగ్గర నుంచి కోవిడ్ సెంటర్ల దగ్గర నుంచి వారికి ట్రీట్మెంట్ ఫుడ్తో పాటు మరి కోవిడ్ కింద సీరియస్ అయినా కూడా ఆరోగ్యశ్రీ కిందకి తీసుకొచ్చి ఎక్కడ ఏ పేదవాడు అప్పులపాలు కాకుండా చూసుకోవటమే కాకుండా మరి అందరికీ కూడా వ్యాక్సినేషన్స్ ఫ్రీగా చేయించారు పక్క రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే ప్రజల్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు గాలికి వదిలేశారు ఎంతో మంది చనిపోయారు కానీ ఆంధ్రప్రదేశ్లో అందరినీ కూడా కాపాడే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరుగులు తీయించారో అందరినీ మనం కళ్ళారా చూసాం ఆ రోజు ఆయన డిసైడ్ చేసుకున్నారు ప్రతి జిల్లాలో కూడా మెడికల్ కాలేజ్తో పాటు వైద్యం పేదవాడికి అందించే విధంగా ఒక మంచి హాస్పిటల్స్ని కూడా దాని కిందికి వస్తాయి కాబట్టి ఈరోజు 17 మెడికల్ కాలేజీని మన ఏపీలో స్టార్ట్ చేసి శరవేగంగా పనులు జరుగుతున్నాయి అలాగే మీరు చూస్తే ఆరోగ్యశ్రీ కింద 3000 ప్రొసీజర్స్ తీసుకొచ్చి పేదవాడికి అప్పు అనేది లేకుండా ఫ్రీగా ప్రభుత్వమే కార్పొరేట్ హాస్పిటల్స్ లో మరి వైద్యాన్ని అందించే కార్యక్రమాన్ని చేయటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం అంతేకాకుండా పిహెచ్సిస్ అన్ని కూడా రెనోవేట్ చేసి ఏ విధంగా 100-bed హాస్పిటల్ సిహెచ్సిస్ కూడా వాటిని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ తో ఫుల్ గా ఎక్విప్మెంట్ తో డాక్టర్స్ తో నర్స్ తో మరి ఫిలప్ చేసి ఈరోజు ఎవరూ కూడా అటు చెన్నైకో ఇటు హైదరాబాద్కో ఎక్కడో దూర ప్రాంతాలకి పోకుండా వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో చూసుకునే విధంగా మరి అన్ని అందుబాటులోకి తీసుకురావటం అనేది కూడా అభినందించాల్సిన విషయం సో ఈరోజు ఇక్కడ మన ఆల్మోస్ట్ వర్క్స్ పూర్తిగా వస్తున్నాయి కాబట్టి మన కోఆర్డినేటర్ గారు కూడా వచ్చారు సో అందరం కలిసి జిల్లా మంత్రి గారు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరం కలిసి ఒకసారి ఎంతవరకు వచ్చాయో పనులు చూడటానికి వెళ్తున్నాం అలాగే బందరువాసుల చిరకాల కోరికైన పోర్ట్ కూడా నెక్స్ట్ మంత్ అంటే తొందరలోనే భూమి పూజ కూడా చేయబోతున్నారు ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో బందరువాసుల చిరకాల కోరిక గతంలో మీరు చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు తూతూ మంత్రంగా ఒక శిలా పథకం వేశాడు కానీ దానికి సంబంధించి ఏ పనులు కూడా చేయలేదు కానీ ఈరోజు ల్యాండ్ అక్వైర్ చేయటం దగ్గర నుంచి పోర్ట్ కట్టడానికి కావాల్సిన ఆర్థిక వనరుల్ని సమీకరించడం దగ్గర నుంచి కోర్టులో కేసులు కూడా న్యాయబద్ధంగా పోరాడి గెలిచి దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేసి జగన్ గారు స్టార్ట్ చేశారు అంటే అక్కడి నుంచి వర్క్స్ శరవేగంగా వెళ్తాయన్న విషయం అందరికీ కూడా తెలుసు కాబట్టి బందరువాసుల కోరిక తీరబోతున్నందుకు నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఎలా అని చెప్పారు ఈ 2-3 డేస్ లో అనౌన్స్ చేస్తాం రెండు కూడా అండ్ ఈరోజు దారిలో వస్తూ ఉంటే ఒకటి చూడటం జరిగింది ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే
ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని లాక్కొని ఆయన సింబల్ లాక్కొని ఆయన డిపాజిట్లు ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ పార్టీ అన్నీ కూడా లాక్కొని కనీసం ఆయనకు అసెంబ్లీలో మైక్ కూడా ఇవ్వకుండా ఆయన చావుకి కారణమైన వాళ్ళు ఈరోజు శత జయంతి ఉత్సవాలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. మనం గమనిస్తే గతంలో ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు అపోజిషన్ లో ఉంటాడో అప్పుడే ఆయనకి ఎన్టీఆర్ గారు ఆయన కుటుంబ సభ్యులు గుర్తొస్తారు. అధికారంలోకి వస్తే కనీసం వాళ్ళని ఎప్పుడైనా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయని నేను అడుగుతున్నా. ఈరోజు హడావిడిగా శత జయంతి ఉత్సవాలు చేయడానికి ఇక్కడికి వచ్చాడే చంద్రబాబు నాయుడిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 40 ఏళ్ళ ఇండస్ట్రీ సెంట్రల్ లో చక్రం తిప్పానంటావు, మరి ఎన్టీఆర్ గారి మీద అంత ప్రేమ ఉంటే ఎందుకు ఎన్టీఆర్ గారి పేరు మీద ఒక్క జిల్లాకి కూడా పెట్టలేదు, ఆయన పేరు ఒక మండలానికి కూడా పెట్టలేదు, ఆయన పేరు మీద ఏమీ కూడా చేయలేదు ఆయన పుట్టిన జిల్లాలో? ఈరోజు ఒక మెడికల్ కాలేజ్ కావాలన్నా జగన్ గారే తీసుకొస్తున్నారు, జిల్లాకు పేరు పెట్టాలన్నా జగన్ గారే చేశారు, ఈరోజు బందర్ పోర్టు స్టార్ట్ చేసి కట్టబోతోంది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు వైఎస్ఆర్ గారు సంకల్పించారు, ఈరోజు జగన్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. ఊరికే ఎన్టీఆర్ గారు జిల్లా అని చెప్పుకోవటం, ఎన్టీఆర్ గారి పేరుతో మళ్ళీ అధికారంలో రావటానికి డ్రామాలే తప్ప ఎక్కడా కూడా ఎన్టీఆర్ గారి మీద ఈయనకి ప్రేమ లేదు అనేది ప్రజలకి తెలుసు, ఆయన అభిమానులకు తెలుసు. ఎందుకంటే సాక్షాత్ ఎన్టీఆర్ గారే చెప్పారు, నా అల్లుడు పెద్ద దొంగ, నమ్మించి గొంతుకొస్తాడు అని చెప్పి. సో అలా ప్రతిసారి ఆయన చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా డ్రామాలు మోడీ గారికి కూడా, గతంలో ఏం చెప్పాడు, భార్యను చూసుకోనోడు దేశాన్ని ఏం పరిపాలిస్తాడని చాలా నీచంగా మాట్లాడాడు ఒక ప్రధానమంత్రి గురించి. ఈయనకన్నా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది పొలిటీషియన్లు బెటర్ అన్నారు. ఈయనని ప్రధానమంత్రిగా దించడానికి, ఈ దేశం నుంచి తరిమి కొట్టడానికి నేను కాంగ్రెస్ తోనైనా జతగలుస్తానని రాహుల్ గాంధీని ఏ విధంగా వాటేసుకున్నాడో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు మళ్ళీ విజన్ ఉన్న నాయకుడు మోడీ గారు, ఆయన వెనక నడవటానికి నేను రెడీగా ఉన్నానని చెప్పి సిగ్గు లేకుండా జాతీయ మీడియాలో చెప్పింది మోడీ గారికి వినిపించలేదని జాతీయ మీడియాకి వెళ్ళి చెప్పొచ్చాడు అంటే ఇతను ఎంత పెద్ద డ్రామా ఆర్టిస్టు, అంటే ఎంత పెద్ద నటుడు, ఏ విధంగా తడి గుడ్డతో గొంతులు కోస్తాడో ఎన్టీఆర్ గారు చెప్పింది మరొకసారి స్పష్టమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు, ఎవరి జుట్టైనా పట్టుకుంటాడు, అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేయలేదు, ఎన్టీఆర్ గారు పుట్టిన ఈ యొక్క జిల్లాకి ఏం చేయలేదు, తాను పుట్టిన జిల్లాకి ఏం చేయలేదు. కానీ భవిష్యత్తులో మళ్ళీ అధికారం ఇస్తే అది చేస్తా ఇది చేస్తానని అరచేతిలో మళ్ళీ స్వర్గాన్ని చూపించాలన్న ప్రయత్నం చేస్తున్నాడు రాష్ట్ర ప్రజలు. ఇదేం కర్మరా బాబు, ఈయనకి 14 ఏళ్ళు ఇచ్చినా మనని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తానని. అన్నిటికైనా గొప్ప విషయం ఏంటంటే ఈ దేశంలో నాకు తెలిసే ఏ పొలిటికల్ లీడర్ కూడా మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఇచ్చే సంక్షేమ పథకాలని కంటిన్యూ చేస్తాము, మేము కూడా అమ్మఒడిని కంటిన్యూ చేస్తాము, చేయూతను కంటిన్యూ చేస్తాం, హౌసింగ్ కంటిన్యూ చేస్తామని చెప్పడం అనేది ఎక్కడా జరగలేదు, ఒక ఆంధ్రప్రదేశ్లోనే. అవి తీసుకొచ్చింది జగన్ గారు, అది కంటిన్యూ చేస్తాడన్న నమ్మకం జగన్ గారి మీదే ఉంది కాబట్టి ప్రజలు జగన్ గారినే నమ్ముతున్నారు, మళ్ళీ జగన్ గారే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఈరోజు ఏమీ చేయని చంద్రబాబు నాయుడు అవి కంటిన్యూ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా జగన్ పరిపాలన సూపర్ గా ఉందని మరి చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నట్టే ఇప్పుడు అందరికీ అర్థమైంది. మొన్నటి వరకు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతారు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు కంటిన్యూ చేస్తున్నాము అంటే ఖచ్చితంగా జగన్ పరిపాలన బాగుంది, మేము ఇన్ని రోజులు విషం చిన్నాము, మాకు ఇప్పుడు అర్థమైంది జగన్ అనే మా నమ్మకం కార్యక్రమం ద్వారా అనేది చెప్పకనే చెప్తున్నారు. సో ఎవరు ఎన్ని కుట్రలు పండినా, ఎవరు ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వచ్చినా 2024 జగనన్న వన్స్ మోర్ అని ప్రజలంతా జగనన్న కోసమే వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు, ఈ రాష్ట్రం ఇప్పటికన్నా ఇంకా డబుల్ డెవలప్మెంట్ తో ఇంకా ముందుకు వెళ్తుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం.